Congress Party Sasan Sabapaksham Samavesamaindi. Hyderabad Loni Lotus Pond Lo Vijayamma Netrutvamlo MLAlu Bheti Ayyaru. Rashtrapati, Uparashtrapati Ennikalu, Itara Samakalina Rajakeeya Amshalapai Varu Charchistunnaru. Ee Samavesaniki Party MLAlato Patu, Nelluri MP Mekapati Rajamohan Reddy Hazarayyaru. Partiki Chendina Keelaka Netalu Indulo Palgontunnaru. Mari Kasepatlo Keelaka Prakatana Velubadanundi. కార్యాలయంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ నచ్చిద్దాం. ఇప్పుడు మన ముందున్న రాష్ట్రపతి ఎన్నిక దేశ ప్రథమ పౌరుని ఎన్నుకునే ప్రక్రియ. ఈ పరిస్థితుల్లో ఒక పార్టీగా మన ముందున్న ప్రత్యామ్నాయం ఓటు వేయటమా వేయకపోవటమా అన్నది. ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యత గల ఒక రాజకీయ పక్షంగా ఉంటూ ఏదైనా విషయంలో అవునోనో కాదనో ఒక నిర్ణయం చెప్పాల్సిన పరిస్థితి వస్తే అలాంటి పరిస్థితుల్లో దాటవేసే ధోరణిని అవలంబించి ఏ నిర్ణయమూ తీసుకోలేని పార్టీగా మిగిలిపోవటం, అలాంటి ముద్ర వేయించుకోవటం పార్టీగా సరైనది కాదు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఎన్నిక వచ్చినప్పుడు ఒక పార్టీగా మనమే ప్రజలకు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిస్తుంటాం. అటువంటిది మనమే ఏ నిర్ణయమూ తీసుకోకుండా ఒక చెడ్డ ఉదాహరణగా మిగిలిపోవటం సరైనది కాదు అనే భావనతో ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవటానికే ప్రాధాన్యం ఇచ్చాం. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో రాష్టపతి పదవిని అలంకరించే వ్యక్తి రాజకీయ పార్టీలన్నింటినీ గౌరవాభిమానాలను పొందగలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రభుత్వం రాజకీయాలతో ముడిపడిన అనేక కీలకాంశాలు సమర్థవంతంగా దేశ ప్రయోజనాల దృష్టితో నిర్వహించగలిగి ఉండాలి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో లేని పార్టీలైనా జనతాదళ్ యూ, సమాజ్వాది, ఎంఐఎం, బీఎస్పీ, శివసేన, వామపక్షాల మాదిరిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీ ప్రణబ్ ముఖర్జీ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా స్వతంత్రంగా వ్యవహరించగలరని భావిస్తుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ నెల 19వ తేదీన అంటే రేపు జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో శ్రీ ప్రణబ్ కుమార్ ముఖర్జీకి పార్టీ మద్దతు ప్రకటించాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన శ్రీ అన్సారీ గారికి మా పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నాం. ఇది పత్రికా ప్రకటన. ప్రతిపాదించిన ఇది పార్టీలకు అతీతంగా దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక. అందుకొరకు ఉండేది రెండే ఆప్షన్స్. అందువల్ల ఫిట్ ప్రోక్క లేదు, ఏమీ లేదు బాబు. దీనిలో మా ముందున్న ఆప్షన్స్ రెండే రెండు ఉన్నాయి. ప్రణబ్ ముఖర్జీ గారు, సంగ్మా గారు. అని ఆ ఒక్కదాన్నే కాదు, అధికారంలో లేని పార్టీ సంగ్మాకు తెలియకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఎన్డీఏ అభ్యర్థి అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా ప్రధానంగా. కానీ ప్రణబ్ ముఖర్జీ గారు మేము చెప్పినట్లుగా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అందరికీ న్యాయం చేయగలరు, కాన్స్టిట్యూషనల్ హెడ్ గా దానికి న్యాయం చేయగలరనే పూర్తి విశ్వాసంతో మేము అలా నెప్పాలు చాలా చాలా వేయొచ్చు బాబు. ఇంకా ఏదో రకరకాలుగా ఉంటాయి. మీరు ఎతకాలంటే చాలా ఉంటాయి. కోర్టు చెప్పాల్సిన అంశం అనేది చాలా మంది చెప్తున్నారు, కాంగ్రెస్ పెద్దలే చెప్తున్నారు. మీ పార్టీ తరఫున కాదు, ప్రభుత్వం తరఫున కాదు, కోర్టు దాని. అందువల్ల అది మీరు అడిగిన ప్రశ్న. ఆయన కూడా ప్రణాబ్ గారు కూడా అడిగారు కదా, ఫోన్ చేసి అడిగారు. విజయమ్మ గారు ఇక్కడ లేరు, అప్పుడు విశాఖపట్నం ఉన్నారు. అందువల్ల ఆయన కూడా ఫోన్లో అడగడం జరిగింది. ఇద్దరు అడిగారు, కాదనడం లేదు. దానిలో ప్రస్తుతం సరేనండి. ఇప్పటి నుంచి దేశ
మరి తప్పనిసరిగా ఆయన కాన్స్టిట్యూషనల్ హెడ్ గా న్యాయం చేస్తారనే పూర్తి విశ్వాసంతో మేము ఆయనకు మద్దతు తెలుపుతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ అది వాళ్ళ మనసాక్షి ప్రకారం చేస్తారు. వాళ్ళు వచ్చారు ఇప్పుడు, నిజమే మీరు చెప్పిన మాట. విప్పులో లేదు కదా, ఎవరికి ఏ పార్టీ కూడా విప్పు ఇష్యూ చేయడం లేదు కదా. అందువల్ల అవును తప్పనిసరిగా ఓటు హక్కు ఉపయోగించుకుంటారని మేము భావిస్తున్నాం. ఇది ఎన్నో ఏ పార్టీ కూడా విప్పు ఇష్యూ చేసిన పరిస్థితి లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనస్సాక్షిగా ఓటు హక్కు ఉపయోగించుకుంటారు. ఎందుకని అంటారు అట్లా? ఆయన యూపీఏ అభ్యర్థి స్పాన్సర్ చేశారు, కానీ ఈ పార్టీలకు అతీతంగా చెప్పాం కదా ఇంతకుముందే, ఆయన కాన్స్టిట్యూషన్ హెడ్ గా తప్పనిసరిగా దేశ ప్రథమ పౌరుడిగా అన్ని విధాలా అన్ని పార్టీలకి పార్టీ రహితంగా ఆయన పాటిస్తారనే ఉద్దేశంతో మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎస్, ఏమన్నారు? మేము చంద్రబాబు గారు పాటించినవి మేము పాటించాలని లేదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన రకరకాలుగా పాటిస్తారు. మేము మా ప్రకారం మనస్సాక్షి ప్రకారం మాలో పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అందరి అభిప్రాయాలు తీసుకుని మెజారిటీ అభిప్రాయం ఎలా ఉందో మేము వీ హ్యావ్ ఆథరైజ్డ్ అవర్ చైర్. ఆ సబ్జెక్ట్ కాదండి ఇది. ఇక్కడ ఆ సబ్జెక్ట్ ఇక్కడ ఉత్పన్నం కాదు. ఇది దేశ ప్రథమ పౌరుడు ఎన్నిక. ఇక్కడ ఉండే రెండు ఆప్షన్స్ అన్ని, ఏదో 10 ఆప్షన్స్ ఉంటే ఇప్పటికీ దాని ఆ సబ్జెక్ట్ వేరు. ఇప్పటికి ఉండేది దేశ రాష్ట్రపతిని ఎన్నుకునే సందర్భం, ఉండేది రెండే రెండు ఆప్షన్స్. మేము ఒక ఆప్షన్ ఎన్నుకున్నాం. అవును, ఆయన చెప్పింది మీరు కరెక్ట్ గా తెలుసు కదా. ఆయన చెప్పడం ఐ డోంట్ మైండ్ సపోర్టింగ్ శరద్ పవార్, మమతా బెనర్జీ, ములాయం సింగ్ ఆర్ యూపీఏ ఆల్సో ప్రొవైడెడ్ ఐ గెట్ గుడ్ నంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ బై పీపుల్స్ బ్లెస్సింగ్స్ ఆర్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఐ డోంట్ మైండ్ సపోర్టింగ్ ఆల్ దీస్ పార్టీస్ ప్రొవైడెడ్ దే టేక్ కేర్ ఆఫ్ మై స్టేట్ ఇంట్రెస్ట్ అని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆ మాట కట్టుబడే ఉన్నాం. అందువల్ల దానిలో ఏంటి తేడా లేదు అని అలా అనుకుంటే ఎట్లా అండి? మీరు అలా అనుకుంటే ఎలా? అది ఏదో ఏమన్నారు, కలిశారు, ఒప్పందం ఏ ఒప్పందం చేస్తారండి ఆయన? రేపు రాష్ట్రపతి అయినా కూడా ఆయన చేతిలో ఉండదు కదా ఈ విషయాలు చేయడము. ఎందుకు దానికి ముడి పెడతారు మీరు? కోర్టులో ఉన్న విషయము అని అందరూ చెప్తున్నారు. పాపం కాంగ్రెస్ పెద్దలు కూడా మాది ఏం చిన్న తప్పు కూడా లేదు, కోర్టులో వచ్చింది, కోర్టు డైరెక్షన్ ప్రకారం చేస్తున్నానని చెప్తున్నారు వాళ్ళు. అది రెండో మాట కరెక్ట్. ఆయన స్వతంత్రంగా ఈ దేశ ప్రథమ పౌరుడిగా కాన్స్టిట్యూషనల్ హెడ్ గా తప్పనిసరిగా న్యాయంగా వ్యవహరిస్తారనే పూర్తి విశ్వాసంతో వారికి మద్దతు తెలుపుతున్నాం. రెండే ఉన్నది ఆప్షన్స్ అని చెప్పాం. అందువల్ల మేము మొదటి ఆప్షన్ ని ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు ఇవ్వడానికి తెచ్చుకున్నాం. భారత రాజ్యాంగం ప్రకారం మన ఎక్కడ కూడా మన సాంప్రదాయాల్లో రిజెక్షన్ ఆఫ్ క్యాండిడేట్ అనేది లేదు. ఉన్న పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళందరూ రిసెప్షన్ చేసుకుని వేసుకోవాలా? మీరు అంటున్న ఇప్పుడు అవకాశమే లేదు. ఎందుకంటే ఈ వ్యవహారం అంతా కోర్టులో ఉన్న వ్యవహారం
పార్టీకో సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ఏమిటండి? అది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టూల్ మాదిరి వాడుకుంటున్నారు. మీకు తెలిసింటే మీరు అడగండి, మేము కాదనలే. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈజ్ ఎ సపరేట్ థింగ్, ప్రాసిక్యూషన్ ఈజ్ ఎ సపరేట్ థింగ్, జ్యుడిషరీ ఈజ్ సపరేట్ థింగ్. నౌ ది మ్యాటర్ ఈజ్ ఇన్ బిఫోర్ ది జ్యుడిషరీ. వాట్ ఎవర్ వీ హ్యావ్ గివన్ అలిగేషన్స్ ఈజ్ అగెన్స్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్, దిస్ ఈజ్ అ డిఫరెంట్ మ్యాటర్. కోట్ల నన్నలేదు. మీరు ఎక్కడన్నా ఉంటే చూపించవచ్చు, మీరు ఎక్కడన్నా ఉంటే చూపించవచ్చు. మేము విత్ ఎవిడెన్స్ నెంబర్ ఆఫ్ కాల్స్ ఇట్ పోతున్నాయి. ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నుంచి మరొక వ్యక్తులు పోతున్నాయి, మరొక వ్యక్తుల నుంచి ఇతరులకు పోతున్నాయి. మరి ఇందులో ఏమైనా ఉందా? విచారణ చేయమన్నాం. వీ హావ్ గివెన్ ఎ కంప్లైంట్ టు ది కమిషనర్ ఆఫ్ పోలీస్. వాట్ యాక్షన్ హీ విల్ టేక్ విల్ సీ. అదర్వైజ్ దెర్ ఈస్ ఎ రెమెడీస్ ఫర్ అస్ ఆల్సో. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్, దిస్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అన్నింటిని కలిపితేట జ్యుడిషరీని, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీని జేడీ లక్ష్మీనారాయణ తుడిపేసినట్టు నువ్వు కూడా తుడిపేసేట్లు బాబు. అవునా? ఆశాభావం ప్రకటించింది. ఉండండి ఉండండి, కోర్టులో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసినారు, బెయిల్ పిటిషన్ వేసినారు. బెయిల్ పిటిషన్ వేసింది ఎందుకు వేసినారు? బెయిల్ కోసం వేసినారు. రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్టపతి, ఉపరాష్టపతి ఎన్నికల్లో రాష్టపతిగా ప్రణబ్కు, అలాగే ఉపరాష్టపతిగా హమీద్ అన్సారికి తమ మద్దతు ప్రకటించింది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి లైవ్ చూశాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.